హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ నిన్న మూడెకరాల వరకు అయింది అని చెప్తే చాలామంది ఆ వీడియో కింద కామెంటు చేశారు ఇది ఫేక్ న్యూస్ అని మాకు పడలేవు మాకు పడలేవు అని అయితే ఎవరైతే అమౌంట్ పడలేవని అంటున్నారో వాళ్ళందరూ వెళ్ళి బ్యాంకులో అయితే తెలుసుకోండి ఒకవేళ మీకు మెసేజెస్ రాకపోతే బట్ ఈరోజు ఈ వీడియోలో మీకు రైతులు కొంతమంది రైతులైతే కామెంట్ చేశారు ఓకే వాళ్ళ యొక్క కామెంట్స్ అయితే మీకు చూపిస్తాను ఎన్ని ఎకరాల వరకు పడిందని చేశారన్నది ఇక్కడ చూడొచ్చు ఒక ఎకరా ఇరవై ఏడు గుంటలకు క్రెడిట్ అయిందని ఒక రైతన్న కామెంట్ చేశారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రైతు బంధు పడ్డాయని మరొక అన్న నాకు రెండు ఎకరాలు ఇరవై ఏడు గుంటలు ఉన్నాయి రైతు బంధు పడ్డదని మరొక రైతన్న అలాగే ఇక్కడ ఒక ఎకర పద్దెనిమిది గుంటలు రిసీవ్ టుడే అని మరొక రైతన్న నిన్న కామెంట్ అయితే చేశారు వీళ్ళందరూ ఇక్కడ మరొక అన్న ఒక ఎకరా ముప్పై మూడు గుంటలు రైతు బంధు పడ్డాయి హైదరాబాద్ డిస్టిక్ అని డిస్టిక్తో సహా మెన్షన్ చేశాడు ఇంకొక అన్న రెండు టుడే ఐ గాట్ టూ ఏకర్స్ అమౌంట్ పదివేలు అని నిన్న కామెంట్ చేశారు నేను వీడియో చేసిన తర్వాత వీళ్ళందరూ అయితే కామెంట్ చేసి చెప్పారు రెండు ఎకరాలు తొమ్మిది గుంటలు అమౌంట్ వచ్చినాయని మరొక రైతున్న ఈరోజు రెండు ఎకరాలు ఉన్నవారికి పడ్డాయి చెక్ చేసుకోండి అని ఒక రైతున్నైతే అతనే కామెంట్ చేశాడు రెండెకరాలు మంచిర్యాల డిస్టిక్ క్రెడిటెడ్ అని మరొక రైతున రెండు ఎకరాలు మూడు గుంటలు నాకు పడలేదని ఒక అనేది కామెంట్ చేశారు ఓకే ఈ విధంగా కొంతమంది రైతులకైతే అమౌంట్ అయితే పడ్డట్లు రైతులే కామెంట్ చేశారు నేను చెప్తే అబద్ధం అని అన్నారు బట్ ఇక్కడ రైతులకు అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగింది ఓకే మీరు ప్రతిసారి ఫేక్ ఫేక్ అని అనవసరం లేదు ఎందుకంటే ఏ రైతులైతే నేను నిజం చెప్తాను నమ్ముతారో ఆ రైతులు మాత్రమే చూడొచ్చు ఛానల్ అయితే ఎవరైతే ఫేక్ అనుకుంటున్నారో వాళ్ళైతే చూడకండి ఓకేనా వీళ్ళైతే వీళ్ళకైతే నేను పడ్డాయని కామెంట్ చేయమని చెప్పాను కానీ వాళ్ళకు పడదే అమౌంట్ పడింది వాళ్ళు పడిందని కామెంట్ చేస్తారా ఒకసారి ఆలోచించండి ఓకే